ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రిలరా, వాక్య భాగాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4:10 నేను చదువుతున్నాను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. గమనించండి, ఎబ్బేజు తల్లి కనేటప్పుడు వేదన పడి కన్నందుకు ఆయనకి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా వేదన అని అర్థం. అయితే మరి తన సహోదరులందరికంటే అతడు చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇశ్రాయేలీయుల దేవుని గురించి విని ఆ దేవునికి ఇలా మొరపెట్టడం జరిగింది. ప్రియులారా, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి కీడు రాకుండా నన్ను తప్పించమని ప్రార్థించగా, దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసును అని రాయబడింది. ఎబ్బేజ్ ఇక్కడ దేవుణ్ణి 4 మాటలు అడిగారు. 1, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించాలి. 2, నా సరిహద్దులు విశాలపరచాలి. 3, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయాలి. 4, కీడు రాకుండా నన్ను తప్పించాలి అని ప్రార్థించగా, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, 3 మాటలు బాగానే ఉన్నాయి. నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, కీడు రాకుండా నన్ను తప్పించాలి అనే 3 మాటలు బాగానే ఉన్నాయి. కానీ 4వ మాట ఏంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయాలి అన్నాడు. అసలు ఆ దేవుని చెయ్యి తోడుగా ఉండడం వలన ఏంటి ప్రయోజనం? ఇంతకీ ఆయన చేతిలో ఏముంది? ఎందుకని ఆయన చెయ్యిని తోడుగా ఉండ దయచేయమని ఎబ్బేజు కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన చేతిలో ఏముందో ఒక 3 కారణాలు ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. లోకా సువార్త 24:50 చదువుకుంటే, యేసు చేతులెత్తి వారందరినీ ఆశీర్వదించెను అనే మాట అక్కడ రాయబడింది. ప్రియులారా, ఆయన చేతుల్లో ఏముందంటే మొట్టమొదటిగా ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం అనగా కేవలం డబ్బులు కలిగి ఉండడమే కాదు, ఆశీర్వాదం అనగా సంతోషం, ఆశీర్వాదం అనగా సమాధానం, ఆశీర్వాదం అనగా ఐక్యత, ఆశీర్వాదం అనగా ఐశ్వర్యం. ఇవన్నీ ఆయన చేతుల ద్వారా కలిగే ఆశీర్వాదంలో ఇమిడి ఉన్నాయి. అందుకని ఎబ్బేజు నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభువా అని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన చేతుల్లో ఏమున్నది అని మనం ఆలోచిస్తే, ఆయన చేతుల్లో ఆశీర్వాదం ఉంది. ఇక 2వ మాట కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 14:31 అక్కడ పేతురు మునిగిపోతున్న సమయంలో ప్రభు చేయి చాపి ఆయన పట్టుకున్నట్టుగా మనం చూడగలం. ప్రియులారా, నిజమే ఆయన చేతులు ఏం చేస్తాయంటే పట్టుకుంటాయి, పడిపోకుండా పట్టుకుంటాయి, చెడిపోకుండా పట్టుకుంటాయి, నశించిపోకుండా పట్టుకుంటాయి, నిత్య నరకానికి వెళ్లకుండా ఆయన చేతులు పట్టుకుంటాయి. ఈరోజు చాలామంది బాగున్నంతకాలం చేయి పట్టుకుంటారు, రోగం వచ్చిందంటే చేయి విడిచిపెడతారు. ఈరోజు ఈ కరోనా గురించి కనీసం ఒకరు చేయి ఒకరు పట్టుకోవడానికి లేదు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి లేదు. సొంత తల్లైనా తండ్రి అయినా ఆఖరికి కన్నబిడ్డల చేయి కూడా పట్టుకోలేనటువంటి భయంకరమైన దుస్థితిలో మనం ఉన్నాం. కానీ ఏ పరిస్థితుల్లోనైనా మన చేయి పట్టుకునేవాడు యేసయ్య. కాబట్టి ఆయన చేతుల్లో ఏముందంటే ఆయన చేతులు పట్టుకునే గుణం కలిగి ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఒకవేళ పడిపోయి ఉన్నావేమో, చెడిపోయి ఉన్నావేమో, ఒకవేళ నిత్య నరకానికి నువ్వు దగ్గరగా ఉన్నావేమో,
యేసయ్యా అని ఒక పిలుపు పిలిస్తే ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంటది. పేతురు అడిగాడు, అయ్యా నేను మునిగిపోతున్నానయ్యా, నన్ను పట్టుకో ప్రభువా అని పేతురు అడిగినప్పుడు యేసయ్యా చెయ్యి చాపి పేతురును పట్టుకుని లేవనెత్తాడు. కాబట్టి నువ్వు పడిపోయిన స్థితిలోంచి ప్రభు నిన్ను పట్టుకుని లేవనెత్తగలరు. ఇక ఆయన చేతుల్లో ఏముంది అని మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 1:40 నుంచి చదివితే ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయవా అని అడగగా ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి వాణ్ణి స్వస్థపరచను అని రాయబడింది. ఆయన చేతుల్లో ఏముందో తెలుసా ప్రియులరా? ఆయన చేతుల్లో స్వస్థత ఉంది. అందుకని ఎంపేజు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచే ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుంది కదా, ఆయన చేతుల్లో ఏమున్నదంటే ఆయన చేతుల్లో ఆశీర్వాదం ఉంది. ఆయన చేతులు పడిపోకుండా మనల్ని పట్టుకుంటే ఆయన చేతులు మనల్ని స్వస్థపరుస్తాయి. కాబట్టి కుష్ఠరోగి, నన్ను శుద్ధునిగా చేయగలవా నీకు ఇష్టమైతే అని అడిగినప్పుడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పొచ్చు, కానీ ప్రభు చేయి చాపి వాణ్ణి ముట్టి స్వస్థపరచను అని రాయబడింది. ఈ రోజున ఎంతోమందికి స్వస్థత లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథం 53:1 రాయబడింది. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. నిశ్చయముగా మన రోగములను అతను వహించెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని రాయబడింది ప్రియులరా. కాబట్టి స్వస్థత లేకుండా ఉన్నావేమో, ఆశీర్వాదం లేకుండా ఉన్నావేమో, రోజురోజు పడిపోతూ ఇంకా దిగజారిపోతూ ఉన్నావేమో, ఎబ్బేజు అడిగినట్టు నీ చెయ్యి నాకు తోడుండు దయచేయవా, ప్రభువా నీ చేత్తో నన్ను పట్టుకోవా అని ఒక మాట అడిగితే ప్రభు నిన్ను పట్టుకుంటారు, నిన్ను ఆశీర్వదిస్తారు, స్వస్థపరుస్తారు, క్షేమాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ఆయన చేతులు ఎంత గొప్పవో ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా. ఒకరోజు ఒక దైవ సేవకుడు ఒక ఎడారి ప్రాంతం గుండా నడిచి వెళ్తా ఉన్నాడు. చుట్టూ ఎవరూ లేరు. చాలా భయం కలిగింది. భయం కలిగినప్పుడు, ప్రభువా నాకు చాలా భయంగా ఉందయ్యా, ఇక్కడ ఎవరు లేరు ప్రభువా అని వెనక్కి తిరిగి చూసినప్పుడు అతని అడుగులు కాకుండా ఇంకొక 2 అడుగులు అతనితో పాటు నడిచి వచ్చి ఆనవాలు కనపడింది. ఒకసారి భయపడి, అమ్మో నన్ను ఎవరో వెంబడిస్తున్నారు, ఏ దుష్టశక్తి అయినా ఏమో అని భయపడ్డాడు. పెద్ద పెద్దగా అరుస్తూ దేవా 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 అంటే అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, కుమారుడా భయపడకో, నీతో పాటు వచ్చే 2 అడుగులు కూడా నావే, నేనే నడుస్తున్నాను అని ప్రభు చెప్పారు. చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా, చాలా దూరం వరకు ఆనందంగా వెళ్ళిపోయాడు ఆయన. ఇంకొంచెం దూరం బాగా వెళ్ళిన తర్వాత హనుమాన్ వచ్చి అడుగులు నాతో వస్తున్నాయా లేదా అని వెనక్కి తిరిగి చూశాడు. అతను అడుగులే కనపడుతున్నాయి, కానీ ఇంకొక 2 అడుగులు అతనికి కనపడట్లేదు. చూస్తే అదంతా ఇంకా భయంకరమైన ఎడారి ప్రాంతం, అరణ్యంలా ఉంది, ఎవరు లేరు ఆనవాలు. అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా కొంచెం బాగున్న చోట నాతో పాటు వచ్చి ఈ భయంకరమైన స్థలానికి వచ్చిన తర్వాత నన్ను విడిచిపెట్టావా ప్రభువా అని ఏడుస్తున్నప్పుడు ప్రభు మెల్లని స్వరంతో చెప్పారు, కుమారుడా ఆ కనిపిస్తున్న అడుగులు నీవు కాదు నావి అని చెప్పారు. మరి అలాగైతే నా అడుగులేవి అని అడిగినప్పుడు ప్రభు అన్నారు, నీ అడుగులు నా చేతుల్లో ఉన్నాయి, నేను నా చేతుల్లో నిన్ను నడిపిస్తున్నాను, నేను మామూలుగా నడుస్తున్నానని ప్రభు చెప్పారు. వెంటనే అక్కడే మోకరించి, నీ చేతులు నన్ను పట్టుకున్నాయో ప్రభువా అని బోరుమున ఆ దైవ సేవకుడు ఏడవడం జరిగింది. కాబట్టి ఆయన చేతుల్లో ఏమున్నదంటే ఆశీర్వాదం ఉన్నది. ఆయన చేతులు నిన్ను స్వస్థపరుస్తాయి. ఆయన చేతిలో నిన్ను పడిపోకుండా చెడిపోకుండా పట్టుకుంటాయి. ఎంతకాలం ఆయన చేతుల్లోకి రాకుండా తిరుగుతావు? ఇంకొక మాట యెషయా గ్రంథంలో 65:2 ఇలా రాయబడింది, ఆయన లోబడనొల్లని ప్రజల వైపు దినవెల్ల చేతులు చాపుతున్నాడంట.
నిన్ను పట్టుకోవడానికి నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను స్వస్థపరచడానికి ఆయన చేతులు నీ కొరకు చాపబడి ఉన్నాయి ఎవరెవరో చేయి పట్టుకుంటానన్నారు కొంతకాలం బాగానే పట్టుకున్నారు వ్యాధి వచ్చిందని బాధ వచ్చిందని ఇరుకు వచ్చిందని ఇబ్బంది వచ్చిందని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఏంటయ్యా ఇలా చేసేవంటే నా బ్రతుకే బాగులేదు నిన్నెలా నేను మొయ్యగలను అని తప్పించుకున్నారు కానీ ఏ పరిస్థితుల్లోనైనా మార్పు లేనివాడు నిన్న నేడు నిరంతరం ఒకేలా ఉన్నవాడు నా యేసయ్య నీవు ఆయన చేతుల్లోనికి రాగలిగితే ఆ చాపబడిన చేతుల వైపు చూసి ఆ చేతులకున్న గాయాల వైపు చూసి రాగలిగితే ఆయన చేతులతో నిన్ను పట్టుకుంటాడు కౌగిలించుకుంటాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఆ తండ్రి కాల్దనలేదు సుమా పరిగెత్తుకుని వెళ్ళి చేతులతో గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టాడు నా యేసయ్య మనసు అది నిన్ను పట్టుకుంటాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను కౌగిలించుకుని ముద్దు పెడతాడు ఆయన చేతుల్లో నిన్ను దాచి నడిపిస్తాడు నువ్వు నమ్మితే ఒక చిన్న ప్రార్థన చేయి ఎబ్బేజులాగా నీ చేయి నాకు తోడుండ దయచే ప్రభువా అని అడుగుదాం ప్రార్థన పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం గల మా తండ్రి వెత్తబడిన మాటలు నీ బిడ్డల యొక్క హృదయాల్లో పనిచేయనివ్వండి నాయన ఎబ్బేజు నీ చేయి నాకు తోడుండ దయచేయి అని అడిగితే ఆ చేతిలో ఏమున్నది అని మేము ఆలోచన చేశాం నిజమే నీ చేతుల్లో ఆశీర్వాదం నీ చేతులు పడిపోకుండా పట్టుకుంటాయి నీ చేతులు స్వస్థపరుస్తాయి నాయన నీ చేతులు దినమెల్లా చాపబడి ఉన్నాయి కాబట్టి ఆ చేతుల్లోనికి వచ్చాం కాబట్టే మా బ్రతుకులు భద్రంగా క్షేమంగా ఉన్నాయి ఇంకా ఎవరైతే రాలేదో ఎవరైతే రావాలని ఆశపడుతున్నారో నీ చేతుల్లోనికి తీసుకుని ప్రభువా వారి క్షేమం నెమ్మది భద్రత శాంతి సమాధానం ఆశీర్వాదం నాయన తండ్రి మీరు అనుగ్రహించి వ్యసనాల్లో పడిపోకుండా నాయన అక్రమ సంబంధాల్లో పడిపోకుండా పాపపు మోసాల్లో పడిపోకుండా నీ బిడ్డలను పట్టుకుని బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి అందరికీ. Thank you.